ఈ నెల అంతానికి అంటే 30వ తారీఖుకి ఒక సంవత్సరం 6 మాసాలు ఈ ప్రభుత్వం కాలం అవుతుంది ఈ ఒక సంవత్సరం 6 మాసాలు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూశాం ఒక అద్భుతమైన పరిపాలన కొన్ని పత్రికలు వ్యాఖ్యలు చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన పత్రికలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి వర్గాలు అనేకమైన కామెంట్లు చేయవచ్చు కానీ ఆంధ్రరాష్ట్ర ప్రజానీకంలో ఈ సంవత్సరం 6 మాసాల్లో గుడిగట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు బడు బలహీన వర్గాలకు మైనారిటీలకు అనేక మంది పేద ప్రజానీకానికి ఇచ్చి వారి మెప్పు పొందేటటువంటి పరిస్థితిలో ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఒక గుండె ఉన్న నాయకుడు ప్రజల గుండె మంటలు తెలిసినటువంటి నాయకుడు ఒకసారి విభజన తరువాత ఈ రాష్ట్రం ప్రాంతీయ అసమానతలతో విభజనను ప్రోత్సహిస్తున్నటువంటి గత పాలకులు మనం చూశాం ప్రాంతీయ అసమానతలు చాలా రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి సంబంధం లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రాంతీయ అసమానతలతో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్నది అది చూసి గుండె మండినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా ఆ ప్రాంతీయ అసమానతలను తొలగించాలనేటువంటి దృక్పథంతో పరిపాలన చేస్తున్నారు నీటిని అన్ని చోట్లకు అందించాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా మూడు ప్రాంతాలను సమన్వయం చేసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నటువంటి విషయం మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అంతే కాదు సమాజంలో వందలాది కులాలు ఉన్నాయి ఆ వందలాది కులాల మీద ఒకే వర్గం అనాదిగా చేస్తున్నటువంటి అన్యాయం తెలిసి గుండె మండినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ అసమానతను తొలగించాలని ఒక వర్గపు అన్యాయాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని సందర్భంగా చెప్పదలుచుకున్నా మనం చూశాం ప్రైవేట్ హాస్పిటల్ ప్రోత్సాహం కోసం ప్రభుత్వ హాస్పిటల్ని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అది చూసి గుండె మండినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా కార్పొరేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం అది చూసి గుండె తరుక్కుపోయి గుండె మండినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా భారతదేశానికి ఇందాక నేను చెప్పినట్టుగా స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలైనా ఇవాళ ఇళ్ళు లేని పేద ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భావిస్తే అర్హులైన వారు న్యాయంగా అర్హులైన వారు 32 లక్షల మంది నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే సిగ్గుపడాలి గతంలో ఉన్న ప్రభుత్వాలు గాని సమాజం గాని ఆ 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముందుకు కదులుతా ఉంటే అరే ఎన్ని చిరుకిర్లు చేస్తున్నారయ్యా తెలుగుదేశం వారు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన వారు అయినా ఆగదు 32 లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఆదుకునేటటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చూశాం జన్మభూమి కమిటీలు వేశారు లంచాలు లేనిదే పని చేయలేదు గ్రామాల్ని భ్రష్టు పట్టించారు డబ్బులు తీసుకొని చెప్పులు అలిగేలాగా ప్రజల్ని తిప్పినటువంటి జన్మభూమి కమిటీలు ఆ ప్రజలు గుండె మంటలే జగన్మోహన్ రెడ్డి గారి గుండె మంటై ప్రతిధ్వనిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చే విధంగా ముందుకు జరుగుతూ ఉన్నారు అంతేకాదు వైద్యం మీద ఎంత దౌర్భాగ్యమైనటువంటి పద్ధతుల్లో గత ప్రభుత్వం పనిచేసిందో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు 108 104లు కూడా నడపలేకపోయారు ఫోన్లు చేస్తే రాలేదు కొత్తది కొనలేదు ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ప్రజల క్షేమక్షేమాలు తెలుసుకోవాలనేటువంటి ప్రభుత్వం
108ని 104ని రన్నింగ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాల తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతే కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గతంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పురుగుమందులు సరిగా సక్రమంగా లేక ఆత్మహత్యలు చేసుకున్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా రైతులకు చక్కని విత్తనాలు స్వచ్ఛమైన విత్తనాలు పురుగుమందులు అందించే విధంగా ఆర్బికేలను ప్రారంభించి రైతు క్షేమం కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదేని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం 6 మాసాల్లో ఇంకా 10 రోజులు ఇంకా ఉన్నది. ఈ 6 మాసాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. విశాలమైన ప్రయోజనాల కోసం చేసే నిర్ణయాలను సంకుచిత వైఖరితో చూసే చంద్రబాబు నాయుడు గారి లాంటి వారికి ఆయన శిష్యబృశానికి ఆయన శిష్య బృందానికి వారి లాభం కోసం వారి గుండెలు మండుతుంటాయి వారి లాభాల కోసం వారి గుండెలు మండుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా 14వ లూయీ అనే ఫ్రాన్స్ కి చెందినటువంటి రాజు అనేవాడంట ఐ యామ్ ది స్టేట్ అని నేనే రాజ్యాన్ని అని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్పిందే రాజ్యాంగం అంట ఆయన చెప్పిందే రాచరిక్యంలాగా వ్యవహరిస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్షంలో ఉండి కూడా ఎవరెవరితో ఏమేమి మాటలు మాట్లాడిస్తున్నాడో మీ అందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఒక మంచి పరిపాలన ఒక చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒక్కటే అంతిమంగా ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో దేవుళ్ళు ప్రజల విశ్వాసం చూరగొనటమే ప్రధాన ధ్యేయంగా ముందు కదులుతున్నటువంటి ప్రభుత్వం అంతిమ నిర్ణయం ప్రజాస్వామ్యంలో ప్రజలదే అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నామని కూడా మనవి చేస్తూ ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే.